నమస్కారం. సాధారణంగా మన పూర్వీకులు, మన పెద్దలు, మన పురాణ పురుషులు భావి తరాల వారికి ఎన్నో రకాలైన మనకి అద్భుతమైన సందేశాలని కొన్ని క్రతువుల రూపంలో మనకు అందించారు. అలాగే అనేక సంస్కృతి సంప్రదాయాలని మనకి అందించడం జరిగింది. అలాగే ప్రతి దానిలో కూడా, వారు అందించిన ప్రతి అంశంలో కూడా ఏదో రకమైన గూఢార్థం, ఏదో రకమైన అంతరార్థం ఖచ్చితంగా మనం వండి తీరుతుంది అన్నమాట. అందుకనే మనం ప్రాచీన సాంప్రదాయాలతో కూడుకున్న ఏది కూడా మనం అంత తేలికగా కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే ఇది హైటెక్ యుగమే అయినప్పటికీ, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అయినప్పటికీ, ప్రాచీన మన ఋషులు మనకి అందించిన, మన మునులు ఋషులు మహనీయులు అందించిన ఎన్నో రకమైన సైద్ధాంతికపరమైన విశేషాలను మనం ఖచ్చితంగా వాటి గురించి వాటిని ఉపయోగించాలి. వాటిని మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాంటిదే మన పూర్వీకులు పూర్వకాలంలో పిల్లలు పుట్టిన వారిని రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలని, లేకపోతే తీర్థయాత్రలు చేయాలని ఒక సూచన చేశారు. అసలు పిల్లల పుట్టిన వారికి రావి చెట్టుకి ప్రదక్షిణ చేయటం ఏంటి, పిల్లల పుట్టిన వారు తీర్థయాత్రలు చేయటం ఏంటి అనే విషయాన్ని మనం కనుక మనం కొంచెం నిగూఢంగా కనుక మనం అవలోకనం చేస్తే దాని పరమార్థం ఏంటో మనకి అవగతం అవుతుంది. తీర్థయాత్రలు చేయటం అనేది ఏదో సుదూర ప్రాంతాలకి భార్యాభర్తలు వెళ్తారు. ఆ భార్యాభర్తలు వెళ్ళినప్పుడు, ఆ సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన బాడీ అంతా కంప్లీట్గా అలసిపోతుంది, శారీరక అలసట వస్తుంది. ఎప్పుడైతే శారీరక అలసట వస్తుందో మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఈ మానసిక ప్రశాంతత లభించినప్పుడు టెన్షన్ వగేరా అన్నీ ఒత్తిడి, మానసిక పరమైన ఒత్తిడి మర్చిపోయి దంపతులు చాలా హ్యాపీగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనస్సుకి, శరీరానికి ఒక కొత్త రకమైన శక్తి, ఉత్తేజం వస్తాయి. అలాంటి సమయంలో వాళ్ళు ఏకాంతత కూడా, వారికి ఏకాంతం కూడా లభిస్తుంది తీర్థయాత్రలకు అది వెళ్ళినప్పుడు. ఖచ్చితంగా అలాంటి సమయంలో వారిద్దరూ కూడా సంయోగం చెందినప్పుడు ఖచ్చితంగా వారికి పిల్లలు పుట్టే అవకాశం, ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం ఉందనేది ఇందులో దాగి ఉన్న నిగూఢ అర్థంగా మనం తెలుసుకోవాలి. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయమన్నారు. మరి రావి చెట్టుకు ఎందుకు ప్రదక్షిణ చేయమన్నారయ్యా అంటే, రావి చెట్టు అనేది సంతాన సంబంధమైన దోషాలన్నింటినీ నివారించే మహావృక్షం. సంతాన సంబంధమైన దోషాలన్నింటినీ కూడా దాన్ని నివారించగలిగే శక్తి దేనికి ఉందయ్యా అంటే, ఈ రావి చెట్టుకే ఉందని మన శాస్త్రం చెబుతుంది. అందుకనే రావి చెట్టు కూడా ప్రదక్షిణ చేయటం వల్ల సంతాన యోగం కలుగుతుందని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అందువల్లే ఎవరికైనా సంతాన యోగం లేకపోతే తీర్థయాత్రలు చేయమని, అలాగే రావి చెట్టు ప్రదక్షిణ చేయమని చెప్పడం జరిగింది. ఇది ఇందులో ఉన్న నిగూఢార్థంగా మనం గమనించాలి. ఇది పురాణకాలం పాతకాల పద్ధతులుగా మనం భావించకుండా మన పెద్దలు సూచించిన విషయాలన్నింటినీ మనం గౌరవిస్తే ఖచ్చితంగా మనకి సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.